హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్ టు ఆల్ అండ్ హ్యాపీ డేస్ టు ఆల్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ ఒక చక్కటి టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నేను మీ తులసి స్వప్న, యువర్ గుడ్ ఫ్రెండ్. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక చక్కటి టాపిక్ అనేది ఎవరైనా సరే ఫేస్ చేస్తూ ఉంటారు. అదే డెసిషన్. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటేనే కదండి లైఫ్ అనేది గెట్ ఆన్ అయ్యేది. సో ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి అని అంటే మనం కొన్ని పాటించాల్సి ఉంటుంది. అవేంటో చూద్దామా మరి. ఫ్రెండ్, ఒకటి గుర్తుపెట్టుకోండి, నిర్ణయాలు ఎప్పుడైనా సరే సమస్యని పరిష్కరించే విధంగా ఉండాలి. మన జీవితం మంచిగా నలుగురికి ఉపయోగపడే విధంగా కొనసాగుతూ ఉండాలి. సో ఆ నిర్ణయం అనేది సార్వకాలికంగా సానుకూలంగా తీసుకోవాలి. ఎప్పుడైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మనం గతాన్ని ఆలోచించి, అంటే ఆ గతం ఒక్కటే దృష్టిలో పెట్టుకొని దాన్నే వేలాడుతూ ఆ నిర్ణయం అనేది తీసుకోకూడదు. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే గతం గతః. కానీ కొంతమంది ఏం చేస్తారంటే గతాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుందాం, గతంలో ఇట్లాంటి పరిణామాలు జరిగినాయి కదా అనుకుంటారు. ఎప్పుడైనా గతం అనేది ఒక అనుభవం కావాలే, కానీ దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోకూడదు. అలాగే నా వర్షన్లో భవిష్యత్ నిర్భయ, భవిష్యత్తు గురించి కూడా భయపడి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదండి. మనం తీసుకునేటువంటి నిర్ణయం అనేది వర్తమానంలో, ఈ నిర్ణయం అనేది గతం ఒక అనుభవంగా చూసుకొని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆ భయాన్ని ఆలోచిస్తూ వర్తమానంలో నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే బుద్ధుడంతటి వాడు, ఆ మహానుభావుడే తాను తీసుకున్నటువంటి నిర్ణయం మీద తరువాత చింతించాడట. ఎందుకంటే ఆ నిర్ణయం అనేది అలాంటిదండి. ప్రతి జీవితం అనేది ఆ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అది తాత్కాలికంగా కావచ్చు, శాశ్వతంగా కావచ్చు. సానుకూలికంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ప్రతి జీవితాన్ని ఒక మలుపుకి దారితీస్తాయి. పర్సనల్ లైఫ్ అంటే మన లైఫ్కే కాదండి, మనం తీసుకున్నటువంటి ఆ నిర్ణయము మన పర్సనల్ లైఫ్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కావచ్చు, ఫ్రెండ్స్ తోటి కావచ్చు, ఇలాగా ఇరుగు పొరుగు అయినా సరే ఆ నిర్ణయం మీద ఎవరైతే కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళందరి మీద కూడా ప్రభావితం అయి ఉంటాయి. సో ఈ వర్తమాన నిర్ణయం అనేది అన్ని పరిస్థితుల్ని ఆలోచించి అందరినీ దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఆ జీవితం అనేది అందరినీ కొనసాగించుకుంటూ అందరినీ మళ్ళీ మనము ఫ్యూచర్లో వాళ్ళకు కూడా ఒక భవిష్యత్ అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మంచి నిర్ణయమా మంచి నిర్ణయం కాదా, దానివల్ల ఏమైనా ఉపయోగము ఉంటుందా అని ఆలోచించి తీసుకుంటే మంచిది. ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఫ్రెండ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్టల్లో పిల్లల్ని చేర్చాలి. హాస్టల్ చేర్చేటప్పుడు ఎన్నో హాస్టల్స్ని ఎంక్వైరీ చేస్తాం, అందరినీ అడుగుతాం, మీ పిల్లలు ఎక్కడ చదివించారు, ఏ హాస్టల్ అయితే బాగుంటుంది అని. ఏ హాస్టల్ బాగుంది అనేది ఫైనల్ సమాచారం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం. ఇక్కడ డెసిషన్ మేకింగ్లో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ హాస్టల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఎలా ఉన్నాయి హాస్టల్ పరిస్థితులు ఏంటి, పరిసరాలు ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, స్టాఫ్ ఎలా ఉంటారు, ఫుడ్ ఎలా ఉంది, ఇట్లా చాలా ఎంక్వైరీ చేస్తారు. అలాగే ఒక అమ్మాయిని ఆ ఇంటికి ఇస్తున్నాము అని అంటే, అంటే పెళ్లి చేసి పంపుతున్నాము అని అంటే, ఆ అమ్మాయిని ఆ ఇంట్లో ఇవ్వచ్చా లేదా, ఆ కుటుంబ పరిస్థితులు ఏంటి, ఆ కుటుంబంలో ఉండేటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ అసెట్స్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఎందుకంటే ఒక అమ్మాయిని ఇచ్చే చోట అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి ఇవ్వమన్నారు కదండి. సో అలాగే ఏ డిసిషన్ తీసుకున్నా కానీ ఒక ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక నిర్ణయం తీసుకున్న తరువాత ఆ నిర్ణయాన్ని, నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను, ఇది ఇలా బాగుందా, ఏం చేస్తే బాగుంటుంది, ఇది బాగోకపోతే నీ సలహా ఏంటో చెప్పు అని ఆ నిర్ణయాన్ని ఎవరికైనా సరే ఇద్దరు ముగ్గురుతోటి చెప్పి వాళ్ళ డెసిషన్ని కూడా తీసుకుంటే మనకి అది ఫర్దర్గా ఉపయోగపడుతుంది. ఆ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో రకాలు ఇలా ఉండొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మనము ఆచరణలో పెట్టాలి, అమలు చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం, దాన్ని సాధించాలి. దాన్ని సాధించాలన్నప్పుడు దానికంటే ఒక ప్లానింగ్ ఉండాలి, వర్క్ ఉండాలి, ఒక టైం కేటాయించాలి. అలాగా వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తేనే ఆ నిర్ణయం మీద మనము సక్సెస్ అనేది సాధించగలం. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లాగా నిర్ణయం అనేది ఇన్ని రకాలుగా కాకుండా ఒక్కొక్కసారి అనుకోని పరిణామాల్లో, అనుకోకుండా స్పాట్లోనే డెసిషన్ తీసుకునే పరిస్థితులు వస్తాయి. దాన్నే మనం స్పాట్ డెసిషన్ అంటాం. ఫ్రెండ్,
ఈ స్పాట్ డెసిషన్ ఏంటంటే కొన్ని కొన్ని అనుభవపూర్వకంగా తీసుకోవచ్చు, మరికొన్ని నిపుణులు ఎవరైనా సరే దీని గురించి ఏమైనా తీసుకున్నారా, వాళ్ళు ఏమైనా సలహాలు ఇచ్చారా, వీటి వల్ల పరిణామాలు ఫర్దర్గా మనం ఏ ఎదుర్కొంటాము, ఒకవేళ తాత్కాలికంగా కాదు శాశ్వతంగా కాదు స్పాట్లో డెసిషన్ తీసుకున్న తరువాత దానివల్ల మంచి జరిగిందనుకోండి ఓకే, దానివల్ల మంచి జరగకపోతే మాత్రం చింతించాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం అప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి స్పాట్ డెసిషన్ అనేది తీసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నాకు తెలిసినటువంటి ఈ సమాచారాన్ని మీ లైఫ్లో కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.